టీవీ వార్తలు మీ మాట మా నోట. యాదాద్రి భువనగిరి జిల్లాలో సేవాభావంతో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడానికి ముందుకు వచ్చిన మానవత్వ మూర్తి భవించిన దంపతులు ఈ సందర్భంగా తెరాస వర్కింగ్ ప్రజెంట్ను కలిసి కోటి రూపాయలతో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు సిద్ధమైన ఆశ్రమ నిర్మాతలు మేరెడ్డి జానకమ్మ సత్యనారాయణ దంపతులు. దంపతుల దాతృత్వానికి కొడియాడి వృద్ధాశ్రమం కొనసాగేలా సహకారం అందిస్తానన్న కేటీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం పెద్దకొండూరు గ్రామంలో నిర్మించిన మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి జానకమ్మ వానప్రస్థాశ్రమాన్ని ప్రభుత్వానికి డొనేట్ చేసేందుకు ముందుకు వచ్చారు ఆశ్రమ నిర్మాతలు మేరెడ్డి సత్యనారాయణ రెడ్డి మరియు జానకమ్మ దంపతులు. ఈ మేరకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి పూర్తి వివరాలను అందించారు. ఎకరంన్నర భూమిలో దాదాపు 6,000 చదరపు అడుగుల భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మించామని, అనారోగ్యం రీత్యా భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళంగా ఇవ్వడం ద్వారా వృద్ధులకు సేవలు కొనసాగేలా చూడాలని కేటీఆర్ను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గోకిలి సునీతా మహేందర్ రెడ్డి యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితా రామలింగంతో మాట్లాడారని, మీరు ప్రారంభించిన ఈ సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చూస్తామని దంపతులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రంతో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా దంపతుల సేవా దృక్పథాన్ని దాతృత్వాన్ని కేటీఆర్ కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు మండలాలలో ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలిబిడత నామినేషన్ల ఘట్టం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనున్నాయి. దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఆలేరు మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు గాను 76 మంది సర్పంచులు నామినేషన్ దాఖలు చేయగా 124 వార్డులకు 383 మంది సభ్యులు నామినేషన్ వేశారు. బొమ్మల రామారావు మండలంలోని 34 గ్రామ పంచాయతీలకు 179 మంది సర్పంచులుగా నామినేషన్లు వేస్తే 280 వార్డులకు 650 మంది మెంబర్లు నామినేషన్లు వేశారు. రాజాపేట మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు 148 మంది సర్పంచులుగా నామినేషన్లు వేస్తే 206 వార్డులకు 529 మంది సభ్యులు నామినేషన్లు వేశారు. తుర్కపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలకు 198 మంది సర్పంచులుగా నామినేషన్లు వేస్తే 252 వార్డులకు 629 మంది సభ్యులు నామినేషన్లు వేశారు. యాదగిరిగుట్ట మండలంలోని 22 గ్రామ పంచాయతీలకు 96 మంది సర్పంచులుగా నామినేషన్లు వేస్తే 188 వార్డులకు 505 మంది నామినేషన్లు దాఖలు చేశారు. బాధ్యత గల ఒక పౌరుడిగా సిన్సియర్గా పనిచేసిన అదే పార్టీకి చెందిన పైస్థాయి నాయకులు జీర్ణించుకోలేరనే మానవ నైజానికి బుధవారం మల్కాజిగిరిలో జరిగిన ఈ సంఘటన చక్కటి ఉదాహరణ. మల్కాజిగిరికి చెందిన ములుగు శ్రీనివాస్ తను ఓటర్ లిస్టు ఎన్నిమిరాన్నపై చురుగ్గా పనిచేస్తుంటే అభినందించాల్సింది పోయి 19వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నరసింహారావు తనను ఇంటికి పిలిపించుకొని కృష్ణంరాజు ముదిరాజ్ అనే వ్యక్తిచే నాపై భౌతిక దాడి చేయించారని శ్రీనివాస్ శ్రీటీవీ న్యూస్ ముందు వాపోయారు. డివిజన్ నాయకుల సమక్షంలో జరిగిన ఈ దాడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ సంఘటనపై స్పందించి నాలాంటి సిన్సియర్ కార్యకర్తలకు రక్షణ కల్పించారని శ్రీటీవీ న్యూస్ ద్వారా శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. నేను ప్రశాంత్ నగర్లో ఉంటాను. 139 డివిజన్ ఇష్టానంద్ బాగ్ మల్కాజిగిరిలో ఉంటాను. నేను తెలంగాణ ఉద్యమం సమయం నుంచి ఎంతో కష్టపడి ఇష్టంగా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఇప్పటివరకు కూడా అదే సిద్ధాంతంతో పనిచేస్తున్నాను. ఉద్యోగాలు ఎదుర్కొంటూ తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని విధాలుగా నా కులాన్ని నన్ను అన్నింటినీ కూడా చురుగ్గా చూసుకొని నా కుటుంబం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా నాకు సహసహకారాలు అందిస్తూ నా సహోదరులు అందరూ కూడా నా ఉద్యమకారులు అందరూ కూడా నాకు వెన్నంటే ఉండి ఇప్పటివరకు తీసుకొచ్చారు. కానీ కాలక్రమేణా మైనంపల్లి హనుమంతరావు అన్న రీసెంట్గా మాకు ఎమ్మెల్యేగా మల్కేరి ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. ఆయన ఆదేశాల మేరకు నేను ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమం మొదలుపెట్టాను. ఈ ఓటర్ల ఎన్రోల్మెంట్ కార్యక్రమం కదా 14 రోజులుగా నిరంతరంగా పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రోజు కూడా పకడ్బందీగా చేస్తున్నాను. ఇదే పనిని కొంతమంది ఓర్వలేక నేను చేస్తున్న కష్టాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక నా మీద ఈర్ష్యతోటి నా మీద దాడులు చేశారు. దాడి జరిగిన సందర్భం ఏంటిదంటే 900 ఎన్రోల్మెంట్ అయిన తర్వాత నాకు 139 డివిజన్ గౌరవ కార్పొరేటర్ ఆకుల నరసింహారావు గారు ఫోన్ చేసి ఇంటికి రా ఫోటో తీసుకొని ఆ పేపర్ నాకు హ్యాండ్ ఓవర్ చేయని చెప్పేసి అన్నారు.
నేను ఆయన మన కార్పొరేటర్ అన్న నమ్మకంతో నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన వెంటనే అక్కడ 15 నుంచి 20 మంది గుంపుగా ఉన్నారు. ఆ గుంపుగా ఉండి నాపై నేను ఇస్తున్న సందర్భంలో, ఓటర్ ఎన్రోల్మెంట్ పేపర్లు ఇస్తున్న సందర్భంలో అన్న ఫోటో దిగుదామంటే, లే నేను ఫోటో దిగాను, అవన్నీ నాకు అప్ప చెప్పంటే లేదన్న నాకు లెక్క తప్పుతుంది. నా లెక్క నాకున్నది 900 అన్న హనుమంతన చెప్పింది కాబట్టి నేను అవి ఎన్రోల్మెంట్ చేశాను. అవి కాబట్టి నేను ఇమీడియట్ నీకు హ్యాండ్ఓవర్ చేస్తాను. ఫోటో దిగుదామంటే లే నువ్వు ఫోటో కావాలరా నువ్వు అని చెప్పేసి నా మీద సీరియస్గా అయినరు. అప్పుడే పక్కనున్న కృష్ణంరాజు అనే వ్యక్తి నాపై భౌతికంగా దాడి చేశాడు. అసలు దాడి ఎందుకు చేసిండో కూడా తెలియదు. అంత ఆవేశమే అవసరమే లేదు. మన తెలంగాణ రాష్ట్రంలో అందరం కూడా పాలు పంచుకుని కుటుంబ సభ్యులుగా ఉండి పనిచేసుకోవాలి. కానీ ఇవేంటిది ఇంత దౌర్జన్యాలు ఏంటి అని చెప్పేసి నేను అందరం కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐఎస్ఐ గారు కూడా మాకు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అదేవిధంగా నేను పెద్ద ఎత్తున ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్ళి ఇకపై మేము మా ఉద్యమకారులు అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రభుత్వం పైన మరియు ఎమ్మెల్యే మన మైనంపల్లి హనుమంతరావు పైన ఉన్నది. కావున ఈ కార్పొరేటర్ చేస్తున్న అక్రమాలకి, ఈ కార్పొరేటర్ చేస్తున్న కొన్ని పనులకి మాకు ఏదైతే ఇబ్బంది పెడుతున్నాడో కొన్ని విధాలుగా మమ్మల్ని ఎండే గుర్తించి ఉద్యమకాలను అందరినీ కాపాడుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మేము చేసిన తప్పేంటిదంటే ఒకటే, అన్న హనుమంతన్న చెప్పిన పనిని కరెక్ట్గా తూచా తప్పకుండా చేయడం నేను చేసిన తప్ప అనిపిస్తుంది నాకు. పని చేస్తే అందరూ గౌరవిస్తారు, కానీ ఇక్కడ మా కార్పొరేటర్ మాత్రం మమ్మల్ని ఈర్షిస్తున్నాడు. ఇదేం సాంప్రదాయమో మాకైతే అర్థమవట్లేదు. కాబట్టి దీన్ని దయచేసి అందరూ కూడా మాపై ప్రత్యేక దృష్టి పెట్టి మాకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని భగవంతుడు ఉన్నాడని నమ్మే ఆస్తికుల విశ్వాసాన్ని మరింత బలపరచడానికో లేక నాస్తికులు వాదించేలా యాదృచ్ఛిక సంఘటనలు ఏమో కానీ మొత్తానికి ఈరోజు యాదగిరిగుట్టలోని సాయిబాబా మందిరంలో ఒక గరుడ పక్షి రావడం జరిగింది. ఆ పక్షి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అధిరోహించిన గరుడపంతుడేనని భక్తులు విశ్వసించి ఆ పక్షికి విశేష పూజల్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ సంఘటన పట్ల ఆలయ పూజారి స్పందిస్తూ, నా జీవితంలో మొదటిసారిగా ఈ వింతను నేను ప్రత్యక్షంగా చూస్తున్నానన్నారు. గురువారం రోజు సాయిబాబా ఆలయంలో ఈ సంఘటన జరగడం చాలా అదృష్టమని, చాలా అద్భుతమని, దీనివల్ల సకల నాగదోషాలు నిర్వీర్యమైపోయి ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుందని, షిరిడి నుండి సాక్షాత్తు సాయినాథుడే ఈ గరుడ పక్షిని పంపినాడని సంతోషం వ్యక్తం చేశాడు. వైకుంఠ నారాయణాయ అనేటువంటి పదం సాక్షాత్తు ఇది గరుడ పక్షి అని చెప్ప నేను అంటున్నాను. ఇప్పుడే మొదటిసారి చూడడం అనేటువంటిది. మరి ఈరోజు గురువారము అందులో శతవిషా నక్షత్రం అంటే రాహు నక్షత్రం కూడుకొని వచ్చినటువంటిది బ్రహ్మాండమైనటువంటి ఒక గురువారం రోజున ఈ గరుడ వాహనం రావడం అనేటువంటిది కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు సన్నిధి ఇక్కడ పంపించడం అనేటువంటిది కూడా నేను అనుకుంటున్నాను. మరి కార్తీక మాసం కూడా ఇన్ని రోజులంతా కూడా ఇక్కడ చక్కటి శివకేశ్వర పూజలు కూడా బ్రహ్మాండ దైపబడినవి. అందులో భాగంగానే ఇక్కడ ఈ స్వామివారి కట్టవడం అనేది కూడా ఏర్పాటు చేయనది. మరి యొక్క స్వామివారు సాక్షాత్తుగా ఇక సంపూర్ణ కార్యాన్ని సఫలీకృతం చేసేసి ఈ యొక్క శ్రీ మహావిష్ణువు ఈరుపు రావడం జరుగుతుంది అనుకుంటున్నాను నేను. గురువారు ఈ రావడం మంచిదా, ప్రజలకు మంచిదా, ఊరికి మంచిదా, గుడికి మంచిదా? సర్వేశనా సుఖినోభవంతు. ఏంటండి సాక్షాత్ శ్రీ మహావిష్ణువుకి రావడం అనేటువంటిది కూడా, దీని రావడం అనేటువంటిది కూడా సకల నాగదోషాలు అనేటువంటివి కూడా నిర్వీర్యమైపోయి వారికి సంతానము, సద్బుద్ధి, ఐశ్వర్యము, చక్కటి శ్రీ మహావిష్ణు అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది అన్నట్టు ఎటువంటి సందేహం అనేటువంటిది కూడా లేదు. ధన్యజీవులు మీరంతా అదృష్టవంతులు ఈ పక్షి చూడడం అనేటువంటిది కూడా, ఈ పక్షి జాత అనేటువంటిది కూడా మనకి ఇక్కడ లభించడం అనేటువంటిది లేదు. సాక్షాత్తు ఈ యొక్క సాయి సన్నిధిలో ఇక్కడ రావడం అనేటువంటిది కూడా చాలా చాలా ఆనందంగా నాకు వ్యక్తం చేస్తున్నాను. నేను సాయి భక్తులకు ఎలాంటి సందేశం ఇస్తారు? ఇదా సాక్షాత్తు ఆ సాయినాథుడే షిరిడి నుంచి పంపించాలనేటువంటిది అనుకుంటున్నాను నేను. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.